నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ దేవాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు వేలిటి రామోహన్ శర్మ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం గ్రామంలో 25 సంవత్సరాల నుండి జరుపుతున్నామని అన్నారు. ఈ సంవత్సరం హనుమాన్ సేవ సమితి ఆత్వర్యంలో గ్రామస్తుల సహకారంతో భజన భక్త మండలి వారి భజన కీర్తనలతో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని అన్నారు. సీతారాముల కళ్యాణం అనంతరం గ్రామ యువకులు ఆత్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారని, గ్రామంలోని ప్రజలందరూ స్వామివారి అనుగ్రహం పొంది పాడి పంటలు సువిక్షంగా పండాలని ఆకాంక్షించారు. లోక కళ్యాణం కోసము శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణము గత 25 సంవత్సరాల నుంచి జరుపుతూ ఉన్నది. ఈ సంవత్సరము మహావైభవంగా గ్రామంలోని భక్తజనులు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. హనుమంత్ భక్తులు మరియు గ్రామ దేవాలయ కమిటీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నది. తర్వాత గ్రామంలోని యువకులందరూ కూడా కళ్యాణాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో అనేక మంది భక్తులు ప్రసాదంగా స్వీకరించుకొని ఆ స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత గ్రామం యొక్క భక్తజన మండలి, భజన మండలి వాళ్ళందరూ కూడా కళ్యాణానంతరము అనేకమైనటువంటి భజన కీర్తనలతో స్వామివారిని కొనియాడుతూ ఉన్నారు. ఆ స్వామి యొక్క అనుగ్రహం వలన మా గ్రామము, మండలము, జిల్లా, లోకము అంతా కూడా కళ్యాణంగా పాడి పంటలతో శుభంగా ఉండాలని, ఆ రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. శుభం.